Hallelujah. Praise the Lord. Good morning. So this morning I want to share something with you from the Bible. Adentante Old Testament lo there was a king named Balak. ఆయన ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు అందరి మీద కోపం వచ్చి ఆయన బాలాం అనే ఒక ప్రాఫెట్ని పిలిపించి హీ వాంటెడ్ టు కర్స్ దెమ్, ఆయన ద్వారా అందరినీ కర్స్ చేయించడానికి పిలిచారు. సో బాలాం వచ్చిన తర్వాత ఆయన ఒక మౌంటైన్ టాప్ మీద వెళ్ళి అందరినీ కర్స్ చేయడానికి, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కర్స్ చేయడానికి నోరు తెరిచినప్పుడు హీ కుడెంట్ కర్స్ దెమ్. హీ ఓపెన్ హిస్ మౌత్ టు కర్స్ ది పీపుల్, బట్ దేవుడు ఆయన ద్వారా కర్స్ చేసిన మాటలు చప్పించలేదు. Automatically he started blessing everybody. Automatically he started blessing the people. అప్పుడు బాలాకి కోపం వచ్చి అన్నారు. ఆ బాలాకి కోపం వచ్చి ఆయన ఒక వాక్య భాగంలో అంటారు, ఐ కాల్డ్ యూ టు కర్స్ దిస్ పీపుల్ అండ్ యూ హ్యావ్ ఆల్ టుగెదర్ బ్లెస్ దెమ్ ఆల్ అని. ఎందుకు ఇది జరిగింది తెలుసా అండి? ఒక్కసారి దేవుడు మనల్ని ప్రేమించాడు అనుకోండి, ఒక్కసారి మనం దేవుని బిడ్డలుగా మారిపోయామనుకోండి, ఒక్కసారి మనం దేవుని హస్తంలో ఉన్నామనుకోండి, నో బడీ కెన్ డూ ఎనీథింగ్ టు అస్. ఆ రోజున బాలాంని తీసుకొచ్చి కర్స్ చేయడానికి తీసుకొచ్చినా సరే, నోరు తెరిచినా సరే కర్స్ చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని హస్తం ఇజ్రాయెల్ ప్రజల మీద ఉంది. ఈజిప్ట్లో ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశారు, నేను మిమ్మల్ని అందరినీ వాగ్దానపు దేశంలోకి తీసుకెళ్తానని. సో ఈ మధ్యలో ఈ జర్నీలో ఏ ఆటంకం వచ్చినా, ఏ ఆబ్స్టకల్ వచ్చినా నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను. ఇవాళ మనం కూడా మన వాగ్దానపు దేశంలోకి వెళ్ళడానికి ఆ జర్నీలో అయి ఉండొచ్చు, ఆ ప్రయాణంలో అయి ఉండొచ్చు. చాలామంది మన చుట్టూ మనల్ని కర్స్ చేయడానికి ట్రై చేయొచ్చు, మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేయొచ్చు, మనల్ని ఇంకా డౌన్వర్డ్స్ ఉండాలని ట్రై చేయొచ్చు, బట్ నథింగ్ వర్క్స్ అవుట్. ఒక్కసారి దేవుడు బ్లెస్ చేశారనుకోండి, దేవుని ఆశీర్వాదం మన మీద ఉందనుకోండి, ఎవరు ఏమీ చేయలేరు. నో బడీ కెన్ డూ ఎనీథింగ్ టు యూ. ఎన్నోసార్లు చాలామంది బాధపడుతూ ఉంటారు కోపంలో ఉన్నప్పుడు, నా హస్బెండ్ కానీ, నా వైఫ్ కానీ, మా అత్తగారు కానీ, మా మావయ్య కానీ నన్ను చాలా కర్స్ చేశారు, నన్ను శపించారు. అయితే నేను మీతో అన్న మాట ఏంటంటే, దేవుడు మీతో అన్న మాట ఏంటంటే, నాట్ అ సింగిల్ కర్స్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ యూ. దేవుడు ప్రతి కర్స్ని ఒక బ్లెస్సింగ్గా మారిపోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఎవ్రీ కర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ టు అ బ్లెస్సింగ్. మీరు ఏ జర్నీలో అయితే ఉన్నారు, దేవుడు ఆ జర్నీలో ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, హీఈస్ గోయింగ్ టు సేవ్ యూ. ఆ రోజున ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల్ని కర్సెస్ నుంచి సేవ్ చేశారు, మనల్ని కూడా, మన మీద కూడా దేవుని హస్తం ఉంది. సో వెన్ యూ స్టార్ట్ దిస్ మార్నింగ్, డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీరు ఏ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు, ఎక్కడికైతే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళదు దాకా. ఆమేన్.